మహిళలకు సంబంధించిన అంశాలపై ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలతో పాటు హత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాము? ఈరోజు గతంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఊపు మీద ఉండాల్సిన, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఊపు మీద ఉండాల్సింది, రోజుకింత దిగజారుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ దిగజారడం అనేది ఎప్పటికీ జరగదండి. అంటే బలహీనపడుతుంది, బలహీనపడమైనా దిగజారడమైనా ఎప్పటికీ జరగదు. కొంత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్కు అనుకూలంగా కోవట్లు ఉన్నారనేది బయట ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరు ఆ కోవట్లు ఎవరు అనేది మీరే బయటకు తీయండి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీరు ఉన్నారు. మేము ఇంతకుముందు చర్చించుకున్నాం, ఇక్కడ మహిళలకు సంబంధించిన అత్యాచారాలు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. అయినప్పటికీ పార్టీ పరంగా మీరు ఇలాంటి నిర్ణయాలతో ప్రజలతో అనేకమై లేపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు నేను మహిళా అధ్యక్షురాలు అయిన తర్వాత నుండి కూడా సీఎం కేసీఆర్ గారితో ప్రియాంక రెడ్డి సంబంధించిన సంఘటనలు, ఇలాంటి సంఘటనలు మేజర్గా జరిగే సంఘటనలు మొత్తం కూడా మద్యపానం వల్ల, మందు వల్ల జరుగుతున్న సంఘటనలు ఒకటి. తర్వాత ఇలాంటి అకృత్యాలు నేర ప్రవృత్తి 90% కూడా మందు వల్ల జరిగిన, మద్యపానం వల్ల జరిగిన సంఘటన అనేది ఒక రిపోర్ట్ కూడా ఉన్నది. దీనిపైన మద్యపానం సంబంధించి, మద్యపానం నిషేధం వైపున కానీ మద్యపానం సంబంధించిన విషయాలపైన మీరు మహిళల పరంగా, మహిళల రక్షణ కోసం ఇలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ముందు నుండి కూడా ఎప్పుడైతే మద్యం షాపులను పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం, మహిళా పోలీస్ స్టేషన్లను పెంచండి, మీరు మద్యము అమ్మండి వద్దని అనట్లేదు, కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.